శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన మూడవసారి జరిగిన ఎన్నికల్లో మీరు స్పీకర్గా ఎన్నిక కావడము చాలా సంతోషకరమైన విషయం. అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే మేము ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక పొజిషన్లో ఉంటారు అనుకున్నాం. చాలా కష్టపడి పైకి వచ్చిన మీరు అంతకంటే ఇంకా పెద్ద స్థానంలో గౌరవప్రదమైన స్థానం వచ్చేసరికి ఇంకా చాలా ఆనందం కలిగింది. సంతోషం, సంతోషకరమైన వార్త. మేమందరం అనుకునేది మా మధ్యన ఉండి స్నేహితులలాగా చాలా దగ్గరగా ఉన్న మీరు స్పీకర్ అధ్యక్ష స్థానంలో కూర్చుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా మాట్లాడినప్పుడు, వాళ్ళకి సమయం ఇవ్వాలని కోరుతున్నప్పుడు, గత శాసనసభలో నేను కూడా 3.5 సంవత్సరాలు పనిచేసిన అధ్యక్ష, అప్పుడు సభ్యుల సంఖ్య ప్రమాణంగా తీసుకొని నిమిషానికి లెక్క పెట్టుకుంటూ మాట మాటకు అడుగడుగున మాకు అడ్డంకులు ఉండేది అధ్యక్ష. కానీ అలా చేయమని నేను ఇప్పుడు చెప్పట్లేదు అధ్యక్ష. సంఖ్యాపరంగా కాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష సభ్యులకు తగిన సమయం ఇవ్వాలని, అధికారపక్షమైన ప్రతిపక్షమైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలతో పెట్టుకున్న ప్రజల సమస్యలు కానీ మాట్లాడే అవకాశం మీరందరికి కూడా కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ, ఒక విధంగా చెప్పాలంటే గతంలో జరిగిన చేదు అనుభవాలను నేను చెప్పదలుచుకోలేదు. కానీ సభ్యులందరికీ కూడా అధికార పక్ష సభ్యుల పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం. మీరు ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మన స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ సజావుగా సాగేందుకు మా అందరి సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ మీకు మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ, దిగ్గజంగా 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఈ రాష్ట్ర సమస్యల మీద అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.